మహారాష్ట్రలో వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 192కు చేరింది. 100 మందికి పైగా గల్లంతయ్యారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటనను విరమించుకోవాల్సి వచ్చింది. రాయగఢ్ జిల్లాలోని కొండచెరియలు విరిగిపడిన తాలియే గ్రామంలో సహాయక చర్యలు ముగిస్తున్నట్లు NDRF ప్రకటించింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు భీభత్సం సృష్టించాయి. భారీ వరదలతో కొండ చర్యలు విరిగిపడటం సహా వేరువేరు ఘటనల్లో భారీ ప్రాణనష్టం సంభవించింది. మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. వరద బాధిత సతారా జిల్లాలో పర్యటనకు వెళ్లిన మహారాష్ట సీఎం ఉద్దవ్ ఠాక్రే అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి వీలు కాకపోవడంతో పర్యటన రద్దు చేసుకున్నారు. రాయగఢ్ జిల్లాలోని కొండ చర్యలు విరిగిపడిన తాలియే గ్రామంలో సహాయక చర్యలు ముగిస్తున్నట్టు NDRF ప్రకటించింది. 53 మృతదేహాలను వెలికితీసిన అధికారులు గల్లంతైన మరో 31 మంది కూడా మరణించినట్టు అధికారికంగా ప్రకటించారు. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో 5 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. సంగ్లీ జిల్లాలోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. కొంకణ్ పరిధిలోని రాయగఢ్, రత్నగిరి జిల్లాలతో పాటు పశ్చిమ మహారాష్టలోని కొల్హాపూర్ జిల్లాలపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. కొండ చర్యలు విరిగిపడిన వేర్వేరు ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వరద దిగ్బంధంలో చిక్కుకున్న 229,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.